కులాల మధ్య గొడవ అని చెప్పేసి అందుకు కేసు పెట్టి జైలులో పెట్టారని చెప్పేసి గాడ్లో యా గఫూర్ గారు వీళ్ళు వైసీపీలో ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు నిరాధారంగా మాట్లాడుతున్నాను నేను చెప్పడం లేదు నాకైతే సినిమాలతో పెద్ద టచ్ ఉండదు సినిమాలు చూడను కాబట్టి పాయింట్ ఏమంటే సార్ ఇక్కడ మేము అధికారం కోసం ఎంతమైనా ఎంతకైనా తెగిస్తాము అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ ఇంత ముందు కూడా చెప్పాను నేను అవును సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటే ఎంతకైనా తెగిస్తాం ఈ ఎంతకైనా తెగించే కార్యక్రమాలు ఇట్లాంటివన్నీ తెగించే కార్యక్రమాలే ఒకటి రెండవది ఏమంటే ఈ నీచి నీచమైనటువంటి ఐపాక్ ఆ ప్రశాంత్ కిషోర్ వాడు నీచమైన మానవుడు నా దృష్టిలో విధవ ఎందుకంటే వాని యొక్క సలహాలతోనే ఈ కుల సంఘాలు కులాలు కుల కార్పొరేషన్లు ఇవన్నీ వచ్చింది ఆ ప్రశాంత్ కిషోర్ వాడు నీచుడు డబ్బు కోసం రాష్ట్రాన్ని దేశాన్ని నాశనం చేసేటువంటి విధవ అట్లాంటి వాడు ఇట్లాంటి చేయడు అని నేనేమీ అనుకోవడం లేదు ఎందుకంటే ఇటువంటివి ఎంత దుర్మార్గమైన ఇప్పుడు ఇంతకుముందు చూసినాం సార్ మత కల్లోలాలు ఏం చేసేవాళ్ళంటే ఇప్పుడు ముస్లింస్ జనరల్ గా ఈ వరహం ఉంది కదా పంది అవును దాన్ని జనరల్ గా వ్యతిరేకిస్తారు పంది కోసి మసీదులు వేయడం ఆవును కోసి దేవాలయాలు వేయడం మనం చూసినాం చూసాం కదా దాన్ని వర్తింప చేసుకుని ఈ కులాల మధ్య గొడవ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారనేది జరగదు అని మాత్రం నేను అనుకోవడం లేదు చాలా నీచమైనటువంటి ఏమైనటువంటి సభ్య సమాజం చీత్కరించాల్సినటువంటి కుతంత్రం ఇది తీవ్రంగా ఖండించాలి ఒకటి రెండవది ఏమంటే నా అప్పీల్ మీకు అంటే మీరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిగా ఇద్దరు హీరోలతో కూడా స్టేట్మెంట్ ఇప్పించడం మంచిది నేను అదే యాక్చువల్ గా ఈ డిబేట్లో అంటే వాళ్ళు వాళ్ళు ఎలాగో మనకు లైవ్ లో ఇప్పుడు రారు వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు రేపే తర్వాతేనా ఇంకా రెండు రోజులు టైం ఉంది కాబట్టి ఆ రకంగా అప్పీల్ చేసి అభిమానులకు వినోదాన్ని ఆస్వాదించండి తప్ప వినోదం పేరుతో తగాదాలు ఈ మా హీరో గొప్పడు మా హీరో గొప్పడు అని మా హీరో కుల్లం మా హీరో ఈ రకంగా ఎవరు చేసినా కానీ జాగ్రత్తగా ఉండండి ఇది వినోదంగా తీసుకోండి మా యాక్షన్స్ అనేటువంటి పద్ధతిలో వాళ్ళతో సినిమాల హీరోలతో మనం స్టేట్మెంట్లు మనం ఇప్పటికిప్పుడు ఇప్పించకపోయినా ఈ ప్యానెల్ లో ఉన్న వాళ్ళం అటు ఇండస్ట్రీకి ఇటు ఫ్యాన్స్ కూడా ఒక మెసేజ్ ఇద్దాము దీని తర్వాత అట్ ది సేమ్ టైం ఆ ఇండస్ట్రీకి పర్టికులర్ గా హీరోలకు కూడా ఒక రిక్వెస్ట్ వెళ్ళేలాగా చేద్దాం అది తీసుకుందాం సార్. అయితే ఇక్కడ అసలు ఈ వేసిన ప్లాన్ అంతా ఏంటి, స్కెచ్ ఎలా ఉంది ఈ స్కెచ్? ఒక్క నిమిషం సార్, యా ఒక్క నిమిషం సార్. కాదని చెప్పడం లేదు, ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ టాక్టిక్స్ చూసే కోడి కత్తి విషయం తెగిస్తాడు చెప్పే కదా సంఘాలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత అతను డబ్బు కోసం సర్వస్వాన్ని అమ్ముకుండేటువంటి నీచమైన మానవుడు నా దృష్టిలో, కాబట్టి ఇట్లా చేయడు అని నేనేం అనుకోవడం లేదు. ఏమైనా జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ అంటే నేను చెప్పేది ఏమిటంటే అధికార పార్టీ ఉండవచ్చు, ఎవరైనా ఉండవచ్చు, కానీ పోలీస్ కు మాయని మచ్చ అవుతుంది. అదే కనుక జరిగితే డీజీపీ గారు లేదా లా అండ్ ఆర్డర్ చూసేటువంటి వాళ్ళు ప్రజల ముందు ముద్దాయిలతారు మాత్రం నేను చెప్పదు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీరు అన్నదానికి తోడు అసలు వీళ్ళు ఎలాంటి స్కెచ్ వేశారు, ఈ స్కెచ్ ని పసిగట్టడానికి ప్రజలు కానీ ఫ్యాన్స్ కానీ ముందుగానే ఎలాగా ప్రిపేర్ అవ్వచ్చు అని చెప్పడానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అవి చెప్పే ముందు చెప్పి శ్రీనివాసరావు గారు అండ్ అదర్ ప్యానలిస్ట్ ఒపీనియన్ తీసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను.